హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. మనం బ్యూటీ పార్లర్లకు వెళ్ళి వేలు వేలు ఖర్చు పెట్టి చేయించుకునే దానికన్నా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి మన ఫేస్లో ఉన్న జుట్టు మొత్తం క్లీన్ చేసేసుకోవచ్చండి. అలానే ఫేస్ కూడా చాలా గ్లో వస్తుందన్నమాట ఈ ఇంగ్రీడియంట్స్ అన్నవి వాడాము అనేసి. అంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సినంత అవసరం కూడా ఉండదండి. ఇంకా మనకి కేవలం మన ఇంట్లో ఉండే వస్తువులేనండి ఇవి. వచ్చేసి 2 రూపీస్ తోటే కాఫీ పౌడరు, ఒక స్పూన్ వచ్చేసి రైస్ ఫ్లోరు, అలానే ఒక పండిన టమాటో ఒకటి, ఒక టేబుల్ స్పూన్ హనీ తీసుకోవాలి, అలానే ఒక టేబుల్ స్పూన్ బేసన్ తీసుకోవాలి. ఇప్పుడు మనం అయితే ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఒక స్పూన్ బేసన్ పిండి, ఒక స్పూన్ వచ్చేసి నేను రైస్ ఫ్లోర్ తీసుకున్నాను, అలానే ఒక కాఫీ పొడి ప్యాకెట్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ కాఫీ పొడి అవైలబుల్గా ఉంటే అదే వేసేసుకోవచ్చండి. పర్టికులర్గా ఇదే వాడాలి అన్నది ఏమీ ఉండదు. అలానే ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి హనీ అన్నది వేసుకుంటున్నాను. హనీ అన్నది మన ఫేస్ గ్లో అవడానికి చాలా మంచిగా పనిచేస్తుందండి. మనకి వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదండి ఫేస్ మీద, అవన్నీ మొత్తం క్లీన్ అయిపోతాయి అన్నమాట. అలానే ఇక్కడ ఒక టమాటో అయితే తీసుకున్నాను. దీన్ని మనం ఇలాగా వేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 చెక్కల టమాటోని అయితే తీసుకున్నాను. చిన్నవి కాబట్టి 1 టమాటో ఫుల్ వేసుకుంటున్నాను నేను. అదే మీరు కొద్దిగా పెద్ద టమాటా తీసుకున్నట్టయితే 1/2 చెక్క వేసుకుంటే సరిపోతుంది. కేవలం జ్యూస్ మాత్రమే వేసుకుంటున్నాను ఇక్కడ. ఇక్కడ షుగర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చండి. షుగరు వద్దు అనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చు. షుగర్ అన్నది మనకి స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది అన్నమాట. ఇక్కడైతే నేను 1 స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. వీటిని అయితే మిక్స్ చేసేసుకోవాలి. మనం షుగర్ ప్లేస్లో షుగర్ పౌడర్ను కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలాగా షుగర్ అన్నది వేసాము అంటే కొద్దిగా మెల్ట్ అవ్వడానికి టైం పడుతుంది కదా. కలిపి ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేశాము అంటే షుగర్ అన్నది మెల్ట్ అయిపోతుంది. స్క్రబ్బింగ్ కోసమేనండి మనకి షుగర్ అన్నది ఉపయోగపడేది ఇక్కడ. ఇలాగ అయితే మనం ఒక పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేస్తే మనకి షుగర్ అన్నది మెల్ట్ అయిపోతుంది అన్నమాట. మనకి మెల్ట్ అయిపోయింది షుగర్ అన్నది. ఇప్పుడు ఫేస్కి అయితే అప్లై చేసేయాలి. ఇప్పుడు పాప ఫేస్ మీద వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అయితే బాగా ఉన్నాయండి. బ్యూటీ పార్లర్కి వెళ్ళి మనం చేయించుకునే దానికన్నా కానీ ఇంట్లో చేసుకుంటేనే రిజల్ట్ అన్నది మనకు వెంటనే తెలుస్తుంది అన్నమాట. మీకు కనబడుతుందా అండి ఒకసారి ఈ వైట్ హెడ్స్ చూడండి, చాలా ఎక్కువగా ఉన్నాయి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫేస్ ప్యాక్ను వచ్చేసి ఇలాగ రౌండ్ మోషన్లో మనం అప్లై చేయాలన్నమాట. ఎలా పడితే అలా రాయకూడదండి, మనం ఒక మోషన్లోనే రాయాలి. ఫేస్ మీద అప్లై చేసే ముందు ఫేస్ని మనం క్లీన్గా వాష్ చేసేసుకోవాలి. ఎటువంటి క్రీమ్స్ అన్నవి మనకి ఫేస్ మీద ఉండకూడదు. మనం ఫేస్కే కాకుండా నెక్ పార్ట్కి కూడా దీన్ని ఉపయోగించాలి.
ఇలా ఫేస్ మొత్తానికి అప్లై చేసేయాలి దీన్ని అప్లై చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు ఇది ఆరేంత వరకు ఇలా వదిలేస్తే మనకి ఇన్స్టెంట్ గ్లో అన్నది వస్తుందన్నమాట మనం పార్టీలకు గాని పెళ్ళిళ్ళకు గాని ఎక్కడైనా ఫంక్షన్స్ కు వెళ్ళే ముందు ఇలాగ ఒక 2 అవర్స్ ముందు గనుక మనం ఈ ప్యాక్ అన్నది వేసుకున్నాము అంటే ఫేస్ అన్నది చాలా గ్లో వస్తుంది అలానే మెయిన్ మనకి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఏమైతే ఉన్నాయో అవంతా పోతాయి అన్నమాట రిజల్ట్ అన్నది అయితే మనం వెంటనే చూసేస్తాము దీన్ని ఇదే ప్యాక్ ని వచ్చేసి మనం కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ తీసుకొని మనం ఫుల్ బాడీకి కూడా దీన్ని అప్లై చేసేయొచ్చు బాడీ కూడా మనకి వైట్నింగ్ అన్నది బాగా వస్తుందన్నమాట ఈ ప్యాక్ అన్నది వేసామంటే బ్యూటీ పార్లర్లకు అయితే వెళ్ళాల్సినంత అవసరమేమీ ఉండదండి ఒకసారి మీకు ఇది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఒకసారి వాష్ చేసి చూపిస్తాను మీరే రిజల్ట్ అన్నది చూస్తారు 5 మినిట్స్ తర్వాత ప్యాక్ అన్నది ఆరిపోయిందండి ఇప్పుడు మనం ఫేస్ ని అయితే వాష్ చేసుకోవాలి ఇది కేవలం లేడీసే కాదండి జెంట్స్ కూడా దీన్ని యూస్ చేయొచ్చు వాళ్ళకు కూడా ఇట్లాగా ఇబ్బంది కలుగుతూ ఉన్నప్పుడు ఈ ప్యాక్ అన్నది వేసామంటే వాళ్ళకు కూడా స్కిన్ గ్లో అన్నది వస్తుందన్నమాట ఇది ఒకసారి వాష్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు ఫేస్ వాష్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే గ్లో అన్నది వచ్చిందన్నమాట మనకి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా చూడండి ఎలా క్లీన్ అయిపోయిందో ఇలాగ వారానికి ఒకసారి కానీ 2 మన వీలును బట్టి వారానికి ఒక 2-3 టైమ్స్ అన్నది ఫేస్కి మనం అప్లై చేసాము ఇలాగ ఫేస్ వాష్ చేసిన తర్వాత ఇంతకు ముందుకు ఇప్పటికి రిజల్ట్ అన్నది చూడండి ఫేస్ అన్నది గ్లో వచ్చిందో రాదో మీకే తెలుస్తుంది వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ కూడా పూర్తిగా పోయినాయి అన్నమాట ఇలానే వారంలో ఒక 2-3 సార్లు కనుక ఫేస్కి అప్లై చేసాము అనేసి అంటే మన ఫేస్ అన్నది బాగా క్లీన్ అయిపోతుందన్నమాట రిజల్ట్ అన్నది ఇన్స్టెంట్గా చూస్తాము ఇంకా మేకప్ కూడా వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అన్నమాట వేలు ఖర్చు పెట్టాల్సినంత అవసరం ఉండదు ఇదేనండి ఈరోజుకి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు ఉంటాను మరి టేక్ కేర్ బాయ్